ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క స్కూల్ దేవాలయాలుగా ఉండాలని పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టిన నిధులు విడుదల చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరొత్తినట్లు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని కొత్తపాట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో ఏదో తూతూ మాత్రంగా వ్యవహరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిట్టమూరు పంచాయతీలో మెయిన్ స్కూల్లో బిల్డింగ్ శాంక్షన్ అయింది. అక్కడ వర్కులు జరుగుతున్నాయి. మన కొత్తగుంటలో మనకు వాళ్ళ పేరెంట్స్ కూడా మా స్కూల్ డెవలప్ చేయమని చెప్పారు. సో అక్కడ ఎంకరేజ్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. ఎంఆర్ఓ కూడా నేను ఎంఆర్ఓ గారు సర్వేలు అందరూ కూడా వెళ్ళాము. సో వాళ్ళ మార్కింగ్ అంతా కూడా ఒకసారి చూశారు. సో మేము కూడా ఏం చెప్పామంటే మీరు హద్దులు శుభ్రంగా ఏర్పరిచిన తర్వాత మనకు నాలుగు గ్రేడ్లో నెక్స్ట్ ఫేజ్ కింద సెకండ్ ఫేజ్ కింద దాన్ని నీట్గా డెవలప్మెంట్ చేసి అట్లాగే దానికి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇస్తామని కూడా తెలియజేస్తున్నాము. నేను మళ్ళీ ఈ మధ్య మేము ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాం కాబట్టి మళ్ళీ మేము ఒకసారి ఎంఆర్ఓ గారిని కలిసి ఒక నీట్గా ఆ కొత్త గుంటలో ఉన్నటువంటి ఎంపీమెంట్స్ గురించి హద్దులు అన్ని కూడా చూపించినట్టయితే నీట్గా దానికి మనకు దానికి సంబంధించిన లెవలింగ్ కానీ దానికి అవన్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. నాలుగు కింద మనకు చిట్టమూరు like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.